నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల్లో ముఖ్య అంశాలు. కార్తీక మాసం తొలి సోమవారం, బోళాశంకరునికి భక్తుల విశేష పూజలు. అవగాహన లేకే ప్రాణాల మీదకు, వరల్డ్ న్యూమోనియా డేలో వైద్య నిపుణులు. ఆర్టీసీని పరిరక్షించుకోవాలి, వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ పిలుపు. మైనర్ బాలిక హత్యాచార ఘటన, జ్యుడిషియల్ విచారణకు జిల్లా యాదవ సంఘం డిమాండ్. 3,700 కోట్ల పోర్టు నిధులతో కాలుష్య నివారణ చర్యలు, దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి. ఇక వార్తల్లోని వివరాలకెళ్దాం. కార్తీక మాసం తొలి సోమవారం విశాఖ నగరంలోని శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. తెల్లవారుజాము నుండే భక్తులు శివాలయాలకు పెద్ద సంఖ్యలో చేరుకొని స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. శివనామ స్మరణలతో ఆలయాలు మార్మోగాయి. కార్తీక మాసంలో బోళాశంకరుడిని పూజిస్తే కోరిన కోరికలు సిద్ధిస్తాయన్నది భక్తుల విశ్వాసం. నెల రోజుల పాటు శివాలయాలు, వైష్ణవాలయాల్లో ప్రతిరోజు అభిషేకాలు, అర్చనలు, విశేష పూజలు జరుగుతాయి. 4 సోమవారాలు విశేషంగా తెల్లవారుజాము 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నెల రోజులు చేయిన దీక్ష, ఓం నమశివాయ పారాయణ చేస్తూ నెల రోజులు చేయి, శివుడు సంతోషాంతరంగా అవుతారు. నిన్ను రోజు కూడా నేను స్మరిస్తారు. నేను నీకు ఇస్తున్నటువంటి గృహోపదేశం, నమశివాయ పంచాక్షర పారాయణ చేయి, దానికి మించిన మంత్రం లేదు. ఇలా అని చెప్పేసి నారదుల వారు అనగానే కుమారస్వామి వెళ్ళి నెల రోజులు కూడా తెల్లవారి సూర్యోదయాత్ పూర్వం నిద్రలేచి కాలకృత్యాలు నెరవేర్చుకుని శుభ్రంగా ఆయన శివదీక్ష తీసుకుని నెల రోజులు కూడా ఓం నమశివాయ పారాయణతో ఆయన కాలక్షేపం చేశాడు. సంతుష్టాంతరంగుడయ్యాడు. నెల రోజులు చేసిన తర్వాత పరమేశ్వరుడు వెంటనే ప్రత్యక్షమై, కుమారా, నువ్వు చేసినటువంటి ఈ వ్రతానికి సత్ఫలితాన్ని ఇస్తున్నాయేనాయా, ఈ మాసానికి నీ పేరుతోనే చేస్తాను, ఇలా అని చెప్పేసి ఆయన కార్తీకేయ మాసం అని నామకరణం చేస్తున్నానన్నాడు. ప్రపంచవ్యాప్తంగా మరణాలకు గురి చేస్తున్న వ్యాధుల జాబితాలో న్యూమోనియాది 4వ స్థానం. అనారోగ్యంతో మృతి చెందుతున్న ప్రతి 5 చిన్నారుల్లో ఒకరు న్యూమోనియా బాధితులే. న్యూమోనియా పూర్తిగా నివారించదగ్గ వ్యాధి అయినప్పటికీ దీనిపై ప్రజల్లో సరి అయిన అవగాహన లేక ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని సంబంధిత వైద్య నిపుణులు చెబుతున్నారు. న్యూమోనియాతో మరణిస్తున్న వారి సంఖ్య ఏటేటా పెరుగుతున్న తరుణంలో దీనిని నివారించేందుకు ప్రజల్లో అవగాహన కలిగించడానికి 2009 నుండి నవంబర్ 12 అంతర్జాతీయ న్యూమోనియా నివారణ దినంగా పాటిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ IAP విశాఖ శాఖ ప్రతినిధులు స్థానిక ఓ హోటల్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. వ్యాధి నివారణ చర్యలను చెప్పుకొచ్చారు. దేశంలో ప్రతి 2 నిమిషాలకు ఓ చిన్నారి మృత్యువాత పడడానికి న్యూమోనియా కారణమవుతుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. గొంతు నొప్పి, జలుబు, ముక్కు నుండి నీరు కారడం వంటి లక్షణాలు కలిగి ఈ వ్యాధికి బలమైన నివారణ చర్యల ద్వారా చిన్నారుల ప్రాణాలను కాపాడొచ్చని IAP నగర శాఖ అధ్యక్ష కార్యదర్శులు బి రాజశేఖర్, అరిశెట్టి శ్రీకాంతులు తెలిపారు. దేశ ఆరోగ్య వ్యవస్థను న్యూమోనియా చిన్నభిన్నం చేస్తోందన్నారు. వ్యాధి నివారణకు న్యూమోనికన్ కోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ అందుబాటులో ఉందన్నారు. దీని ద్వారా చిన్నారులకు కాపాడుకోవచ్చని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది 90% ఇమ్యూనైజేషన్ పూర్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు వెల్లడించారు. వ్యాక్సిన్ అందుబాటులో లేని ప్రాంతాల్లోని తల్లిదండ్రులు పీడియాట్రిషియన్లను మాత్రమే సంప్రదించాలని కోరారు. సమావేశంలో IAP ఇతర ప్రతినిధులు కె రవికిరణ్ రెడ్డి, కెవి రాజా రమేష్ తదితరులు పాల్గొన్నారు. వరల్డ్ న్యూమోనియా డే నవంబర్ 12 సెలబ్రేట్ చేస్తున్నాం. బేసిక్గా ద థీమ్ ఆఫ్ వరల్డ్ న్యూమోనియా డే 12 నవంబర్ 12 ఏంటంటే స్టాప్ న్యూమోనియా. ఎందుకు స్టాప్ న్యూమోనియా అంటే, భారతదేశంలో 5 సంవత్సరాల కింద చిన్న వయసులో చనిపోయే, అంటే ప్రతి 4లో చనిపోయే 5 సంవత్సరాల కింద చిన్న వాళ్ళు 4 చనిపోతే ఒకళ్ళు న్యూమోనియా వలన చనిపోతున్నారు. ఇప్పుడు రిపోర్ట్స్ ప్రకారం కూడా రోజుకి 2,500 మంది న్యూమోనియా వలన చనిపోతున్నారు. ఇది న్యూమోనియా అనేది ప్రివెంటబుల్ డిజీజ్, అంటే నివారణ చేయగలిసిన వ్యాధి. దానివలన మనం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇవాళ న్యూమోనియా అనేది ఊపిరితిత్తుల్లో వచ్చే ఇన్ఫెక్షన్ అని అనుకుంటారు. దానికి తోడు ఊపిరితిత్తులు కాకుండా ఇప్పుడు న్యూమోనియా అంటే ఈ బ్యాక్టీరియాలు
మెదడులోకి ఇన్ఫెక్షన్ కూడా క్రియేట్ చేసి ప్రాబ్లం మెనింజైటిస్ తేవచ్చు, లేదా చెవుల్లో ఇన్ఫెక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రివెంటబుల్ కాబట్టి ఎలా ప్రివెంట్ చేయొచ్చు అనేది, ఫస్ట్ ఈజ్ మ్యాల్ న్యూట్రిషన్ తగ్గించడం, అంటే అందరికీ పౌష్టికమైన ఆహారం ఇవ్వడం గవర్నమెంట్ యొక్క పాలసీస్. ఎలాగో ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది, ఆరు నెలల వరకు అందరికీ ఫుడ్ కూడా సప్లై చేయడం అని చేస్తుంది. సెకండ్ ఏంటంటే చేతులు శుభ్రం కడుక్కోవడం. మూడోది ఊపిరి, అంటే పొల్యూషన్ ఆఫ్కోర్స్ ఎక్కువ అవుతుంది కానీ దానికోసం ప్రివెన్షన్ గవర్నమెంట్ చేస్తున్నది. ఫోర్త్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే వ్యాక్సిన్. ఇది ప్రివెంటబుల్ కాబట్టి, వ్యాక్సిన్ అనేది ఉంది కాబట్టి న్యూమోనియా అనేది కంపల్సరీ వీళ్ళు వ్యాక్సిన్ తీసుకుంటే పిల్లలకి న్యూమోనియా రాకుండా వచ్చే అవకాశం బాగుంటుంది. అది ఎప్పుడు తీసుకుంటారంటే 6 వారాలు 10 వారాలు 14 వారాలు, అంటే పుట్టినప్పుడు, పుట్టిన 6 వారాల నుంచి మొదలెట్టచ్చు. వయసు ప్రకారంగాని మళ్ళీ కావాలంటే, ఇప్పుడు 2 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత వచ్చి ఇప్పటివరకు వేయించుకోలేదండి మా వాళ్ళకి న్యూమోనియా అంటే వాళ్ళకి ఒక డోస్తోనే అయిపోతుంది. అదే సంవత్సరం తర్వాత వస్తే 2 సార్లు వేయమని వ్యాక్సిన్స్ చెప్తాం. ఆర్టీసీ ప్రైవేటీకరణ నుండి సంస్థను రక్షించుకోవాల్సిన గురుతర బాధ్యత కార్మికులపైనే ఉందని వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ ప్రతినిధులు అన్నారు. సంస్థ నష్టాల పేరిట కార్మికులకు విఆర్ఎస్ మెడికల్ రిటైర్మెంట్ ఇచ్చి ఆ తర్వాత ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలనే రాష్ట్ర ప్రభుత్వ కుయుక్తులను యావత్ కార్మికలోకం తిప్పికొట్టాలని యూనియన్ నేతలు రాజారెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డిలు పిలుపునిచ్చారు. ఆర్టీసీ నష్టాల బూచి చూపి ఉద్యోగుల మెడికల్ రిటైర్మెంట్, విఆర్ఎస్లకు వ్యతిరేకంగా కార్మికులు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ అధ్యక్షులు ఏ రాజారెడ్డి, కమలాపురం శాసనసభ్యుడు, యూనియన్ గౌరవ అధ్యక్షులు పి రవీంద్రనాథ్ రెడ్డిలు పిలుపునిచ్చారు. మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన యూనియన్ విశాఖ రీజియన్ సమావేశాన్ని ఉద్దేశించి వారు మాట్లాడారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఎంవీ ట్యాక్స్ను తగ్గించి 9,352 మంది కాంట్రాక్టు డ్రైవర్లు, కండక్టర్లను రెగ్యులరైజ్ చేసి వారి కుటుంబాల్లో వెలుగులు నింపారని గుర్తు చేశారు. 1998 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మ్యాక్సీ క్యాబ్లకు పర్మిట్లు ఇచ్చి ఆర్టీసీని నష్టాల ఊబులోకి నెట్టగా కార్మికుల ఐక్య పోరాటాల ఫలితంగా అప్పటి జీవోను రద్దు చేయించుకొని సంస్థను బతికించుకున్నామని గుర్తు చేశారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు నాయుడు, అతని తనయుడు లోకేష్లు కలిసి సంస్థ ఆస్తులను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు చేస్తున్న యత్నాలను కార్మికులు తిప్పికొట్టాలన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని జగన్ హామీ ఇచ్చారని చెప్పారు. అందుకు కృతజ్ఞతగా ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు జగన్ను ముఖ్యమంత్రిని చేసేందుకు కంకణం కట్టుకోవాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీలో ఉన్న సమస్యలు, మేనేజ్మెంట్లో ఉన్న సమస్యలు, కార్మికుల సమస్యలు అన్నిటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు విన్న తర్వాత, సో దీనిపై అన్ని దానిలకు కూడా సంజీవిని లాంటి ఒకటే ఒకటి చేయాలి, అది ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి అని చెప్పేసి ఆర్టీసీ కార్మికులకు చెప్పడం జరిగింది. ఎందుకంటే మాట ఇస్తే మడమ తిప్పని వ్యక్తి కాబట్టి తప్పకుండా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేది గ్యారంటీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొట్టమొదటి సంతకం దానిపైన పెడతాము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అది నిజంగా కూడా జరిగే కార్యక్రమం జరుగుతుంది. తద్వారా ఆర్టీసీ కార్మికులకు మేలు జరిగే కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళంతా ప్రభుత్వ ఎంప్లాయీస్ అయిపోయే కార్యక్రమం జరుగుతుంది. అదే కాకుండా మా ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి పెన్షన్ వస్తుందో, ఎలాంటి జీతాలు వస్తాయో అవన్నీ కూడా వీళ్ళకి కూడా వచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఈ బాధ్యత ఉంది కాబట్టి డెఫినెట్గా 1,000-2,000 కోట్ల రూపాయలు అనేది పెద్ద ఇష్యూ కాదు. సో తప్పకుండా ఆర్టీసీని విలీనం చేస్తే ఆర్టీసీకి ఉన్న అప్పులు తీరిపోయే కార్యక్రమం జరుగుతుంది, ఆర్టీసీ ఆస్తులను కాపాడుకునే పరిస్థితి జరుగుతుంది, ఆర్టీసీ బతికే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అన్నమాట. సో అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దాన్ని తప్పకుండా ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అన్నమాట. సమస్య అనేటప్పటికే గత 4.5 సంవత్సరాలుగా తీసుకుంటే కార్మికులకి ఈ రాష్ట్రంలో ఏ రకంగా అన్యాయం జరుగుతుంది, ఈ రాష్ట్రంలో కార్మికులు ఏ రకంగా నష్టపోతున్నారు అన్నది మనందరికీ తెలిసిన విషయమే. కార్మికులు అనేవారు మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరికి, నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా ఉన్నారు అన్న విషయం స్పష్టంగా మనందరికీ అర్థమవుతుంది. ప్రధానంగా ఆర్టీసీకి తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి దీన్ని ఒక భారీ కుంభకోణంగా ఒక అవినీతిమయం చేసి ప్రైవేటీకరణ చేసేద్దాము, వాళ్ళ మనుషులకి దీన్ని అప్పచెప్పేద్దాము అని చెప్పి చాలా స్కెచ్ చేసి ప్రణాళిక చేసినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. విశాఖ జిల్లా చోడవరంలో మైనర్ బాలికపై హత్యాచారం జరిగి వారం రోజులు కావస్తున్నా ఇంతవరకు నిందితుల కుటుంబ సభ్యులు, స్నేహితులను విచారించిన దాఖలాలు లేవని జిల్లా యాదవ సంఘం వాపోయింది. కేసును నీరుగార్చే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని సంఘం ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.
ఈ మేరకు మృతురాలి కుటుంబ సభ్యులకు బాసటగా నిలిచి తగిన న్యాయం చేకూర్చాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్లోని మీకోసం కార్యక్రమంలో జిల్లా అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు. దీపావళి ముందు రోజున చోడవరం లక్ష్మీపురం వద్ద మైనర్ బాలిక పిల్లల పద్మావతిపై అత్యాచారం చేసి పెట్రోల్ పోసి అతి దారుణంగా తగలబెట్టిన మృగాళ్లను కఠినంగా శిక్షించాలని విశాఖ జిల్లా యాదవ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం ప్రతినిధులు కలెక్టరేట్లోని మీకోసం కార్యక్రమంలో అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం సంఘ నేత ఒమ్మి సన్యాసరావు, ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు బి ప్రభావతులు మీడియాతో మాట్లాడారు. మైనర్ బాలికను అత్యాచారం చేసి కిరాతకంగా హత్య చేసిన నిందితుడిపై నిర్భయ పోక్సో చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి మృతురాలి కుటుంబానికి 25 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. కేసు విచారణను ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా జరిపించి మృతురాలి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, పక్కా గృహం మంజూరు చేయాలన్నారు. మృతురాలు యాదవ కులస్తురాలు కావడం వల్ల ఎటువంటి రాజకీయ అధికార పలుకుబడి లేనందున కేసును నీరుగార్చి నిందితులను కాపాడే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోందన్నారు. ఘటన జరిగి వారం రోజులు కావస్తున్నా ఇంతవరకు నిందితుల కుటుంబ సభ్యులు, వారి స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించిన దాఖలాలైతే లేవన్నారు. దీనిపై కలెక్టర్ జోక్యం చేసుకుని జ్యుడిషియల్ దర్యాప్తు జరిపించి నిందితులను ఉరి తీయాలని డిమాండ్ చేశారు. చోడవరంలో దీపావళికి ముందు మైనర్ అమ్మాయి పిల్లల తిరుమల పద్మావతి 17 సంవత్సరాలు, చోడవరంలో గవర్నమెంట్ కాలేజీల్లో 2వ సంవత్సరం ద్వితీయ సంవత్సరం ఇంటర్ చదువుతుంది. ఆ అమ్మాయిని తుంపాల రాజు అతని అనుచరులు కలిసి 2012లో నిర్భయాన్ని ఏ రకంగా చిత్రహింసలు గురి చేసి చంపారో ఆ రకంగానే అమ్మాయిని కూడా చంపడం జరిగింది. రాడ్డుతో శరీర ఇన్నర్ పార్ట్స్లో రాడ్డుతో గాయపరిచిన సంఘటన చవి చూసాం. శరీర భాగాల్ని నరికేసి సంఘటన చూసాం. సభ్య సమాజం తలదించుకునే దిశగా కూడా ఈ ఘటన జరిగింది. ఈ దోషుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి అని ప్రజా సంఘాలుగా అట్లాగే ఐద్వాగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే బాధిత కుటుంబాలకి న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడతామని చెప్పేసి అని కూడా తెలియజేస్తా ఉన్నాం. బాధిత కుటుంబాలకి నిర్భయ ఫండ్ కింద 25 లక్షల రూపాయలు వెంటనే మంజూరు చేయాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే బాధిత కుటుంబం ఎవరైతే ఇంకో బిడ్డ ఉన్నారో ఆ అమ్మాయికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి అని కూడా కోరుతా ఉన్నాం. తల్లి తండ్రి కడు పేదలు, వాళ్ళకి ఇల్లు కూడా లేదు, ఆ ఇంటిని కూడా కేటాయించాలని చెప్పేసి అని కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం ఇంటర్నెట్ల మీద అట్లాగే సెల్ ఫోన్ల మీద వస్తున్న నేరాలని అదుపు చేయడం కోసం కానీ ఆ యాప్ల్ని కంట్రోల్ చేయడం కోసం కానీ ప్రయత్నం చేయట్లేదు. ఆ నేపథ్యంలోనే ఇటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. దీపావళి ముందు రోజు చోడవరంలో 6వ తారీఖు రాత్రి పద్మావతి అని మైనర్ బాలిక మీద కొంతమంది దుండగులు ఆ అమ్మాయిని చిత్రహింసలు చేసి చంపడం జరిగింది. మరి ఆ అమ్మాయి కుటుంబానికి న్యాయం చేసినంత వరకు కూడా ప్రజా సంఘాలన్నీ కూడా పోరాటం చేస్తూ ఉన్నాయి. నాటి నుంచి నేటి వరకు ఇంకా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఆ పద్మావతి కుటుంబానికి ఏదైతే నిర్భయ చట్టంలో ఉన్నాయో అవన్నీ కూడా అందులో పొందుపరిచినవన్నీ కూడా వీళ్ళ కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేసియో, ఒకరికి ఎంప్లాయ్మెంటు, అలాగే ఇల్లు లేని నిరుపేదల వాళ్ళు ఒక ఇల్లు కూడా కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వన్ టౌన్లోని కాలుష్యాన్ని నిర్మూలించేందుకు విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ చే 3,700 కోట్ల రూపాయలను ఖర్చు చేయించినట్లు దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. ఆసిలిమెట్లలోని వ్యక్తిగత కార్యాలయంలో నిర్వహించిన డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ఉద్దేశించి వాసుపల్లి గణేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమం తన నియోజకవర్గంలో విజయవంతంగా సాగుతుందన్నారు. ప్రతి సోమవారం 50 నుండి 60 వరకు ఫిర్యాదులు అందుతున్నాయని, వాటిని సత్వరమే పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. అన్ని సమస్యలు దాదాపు పరిష్కరించినందున ఫిర్యాదులు తగ్గుముఖం పట్టాయని చెప్పారు. యూజీడీ పనులు సాగుతున్నందున తవ్వకాలు జరిపిన రోడ్లకు సంబంధించిన డెబ్రిస్ను పోడ్చకపోవడం కొంత ఇబ్బందికరంగా ఉందన్నారు. స్మార్ట్ సిటీ గ్రూపులో వన్ టౌన్ పొల్యూషన్ పెరిగిపోయిందంటూ తప్పుడు ఆరోపణలను విద్యావంతులే చేస్తుండడం విచారకరమన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఇటువంటి పోస్టింగులు పెట్టడం సరికాదని హితవు పలికారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల కంటే ఎక్కువ అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. దీనిపై త్వరలో శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దానికి రియాక్ట్ అయ్యి మాకు జరిపారు. అలాగని దీర్ఘకాలిక సమస్యలను కూడా మేము చేసిన చెప్పిన వెంటనే అవన్నీ కూడా కంప్లీట్ చేశారని చెప్పేసి ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళేమో మాకు ఫోన్ చేయడం జరిగింది. డైలీ ఎమ్మెల్యే ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ ప్రోగ్రామ్, దీంట్లో సుమారు ఒక ఎవ్రీ వీక్ ఒక 50 నుండి 60 కాల్స్ మాకు వస్తుంటాయి. సమస్యలు ఉంటే ఇంకా ఎక్కువ వస్తాయి, కానీ సమస్యలు ఈరోజు ఈ మధ్య బాగా తక్కువ ముఖం పట్టాయి. అన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తాం.
కానీ ఎంత పనులు మేము చేసినా కానీ సౌత్ కాన్స్టిట్యూన్సీలో ఏదైతే ఇప్పుడు అండర్ గ్రౌండ్ కేబులింగ్ చేస్తున్నారో ఎలక్ట్రికల్ ఏపీపీడీసీఎల్ గారు, దానివల్ల మళ్ళీ అన్ని రోడ్లు కూడా బాగా తవ్వారు అనమాట. మన ఎవరో ఒకరేమో కంప్లైంట్ నోట్ చేస్తారు స్మార్ట్ సిటీ గ్రూప్లోనే. ఆ గ్రూప్ చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ విశాఖపట్నంలో నివసిస్తున్న గత 50 సంవత్సరాలు కన్నా నివాసం వేరే ప్లేస్లోని, షాప్ ఏమో మన సౌత్ కాన్ఫరెన్స్లోని, గ్రూప్లోనేమో పొల్యూషన్ పీక్ స్టేజ్కి వచ్చిందని చెప్పేసి వాళ్ళేమో దాంట్లోనేమో కామెంట్ చేస్తారన్నమాట. ఇప్పుడుండే పొల్యూషన్ కేవలం ఏంటంటే, ఏదైతే ఈ రోడ్స్ మళ్ళీ తవ్వడం వల్ల ఇంకా రీఫిల్లింగ్ జరగలే, దాన్ని మళ్ళీ సిమెంటింగ్ చేయలే, ఆ శాండ్ అంతా కూడా రోడ్డు మీద ఉంది. మీరు చూస్తున్నారు ప్రతి దగ్గర కూడా శాండ్ అంతా రోడ్డు మీద ఉంది. 3,700 కోట్ల రూపాయలు కేవలం పొల్యూషన్ ఫ్రీ చేయడం కోసమని చెప్పేసి పోర్ట్ ట్రస్ట్తో ఖర్చు పెట్టించడం జరిగిందన్నమాట. గ్రీనరీ 650 ఎకరాలు గ్రీనరీ నిర్మాణం చేయించడం జరిగిందన్నమాట. హై రైజ్ వాల్స్ నిర్మాణం చేయించామన్నమాట. దిస్ ఆల్ ఏంటంటే ఓన్లీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం తగ్గాన ఏదైతే మేము కూడా ఈ పొల్యూషన్ బాధితులం కాబట్టి దాని మీద హెడ్ ఆన్ వెళ్ళాంకో ఫైట్కి, హెడ్ ఆన్ వెళ్ళామన్నమాట ఫైట్కి. అది ఈరోజు సక్సెస్ అయిందన్నమాట. సో దాన్ని మళ్ళీ ఆ పూర్వ వైపుని తీసుకొని రావాలని చెప్పేసి నేనే దగ్గరుండి నా ఎస్డిఎఫ్ ఫండ్స్, మా ఎమ్మెల్యే ఫండ్స్లో 1,00,000 రూపాయలు శాంక్షన్ చేయించాం. ఇప్పుడు అది వర్క్ స్టార్ట్ అవుతుంది. టెండర్ కాల్ చేశారు జిఎంసీ వాళ్ళన్నమాట. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జిల్లా యంత్రాంగం కలెక్టరేట్లో నిర్వహించిన మీకోసం కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి. జాయింట్ కలెక్టర్ జి సృజన, ఇతర అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సిట్ నివేదికను ఆన్లైన్లో పెట్టాలని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా నగరశాఖ అధ్యక్షులు చొక్కాగుల రాంబాబు జాయింట్ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. అలాగే జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజలు పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్లు, ఇళ్ల స్థలాలు, భూ వివాదాల పరిష్కారం కోరుతూ అధికారులకు అర్జీలు సమర్పించుకున్నారు. సాధ్యమైన వాటిని వెంటనే పరిష్కరించాలని అక్కడే అందుబాటులో ఉన్న సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ కలెక్టర్ ఆఫీస్కి వచ్చిన కారణం ఏంటంటే, సిట్ నివేదికని బహిర్గతం చేయమని మేము ఇదివరలోనే మా విష్ణుకుమార్ రాజు గారు, మా ఎమ్మెల్యే గారు, అలాగే ఎమ్మెల్సీ గారు కూడా ఈ 2-3 సిట్లు తపాలు కూడా చెప్పడం కూడా జరిగింది. ఈ యొక్క సిట్ నివేదికను బహిర్గతం చేసి ఆన్లైన్లో పెట్టమని మేము ఎన్నోసార్లు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది, వివరణలు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎవరు ఏ విధంగా ఈ యొక్క భూమిని అన్యగ్రంథాలు చేసి కబ్జాలు చేశారో వాళ్ళందరూ కూడా పేర్లు బయటకు రావాలి. అందులో ఏ నాయకులు ఉన్నారో, ఎవరెవరు చేశారు, ఎవరు అన్నదండలతో ఈ విధంగా జరిగిందో, ఎవరు భూములు అక్రమంగా చేసిన కబ్జా చేశారో, ఇది ఒక మాజీ సైనికులు తాలూకు ఇచ్చినటువంటి వాళ్ళు భూములు ఉన్నాయి, అలాగే సామాన్య మధ్యతరగతి కుటుంబీకులు కూడా భూములు ఉన్నాయి, ఒక పేదవాడు కూడా భూములు ఉన్నాయి, ఒక 10 మందిని కూడా చిట్లేసుకొని కొనుక్కున్నటువంటి భూములు కూడా ఉన్నాయి, అలాగే ప్రభుత్వ భూములు ఉన్నాయి, దాన్ని కూడా ట్రాంపరింగ్ చేసి ఈ భూముల్ని కబ్జా చేశారు. తిత్లీ తుఫానుకు సర్వం కోల్పోయిన శ్రీకాకుళం జిల్లా వాసులను ఆదుకునేందుకు నగరానికి చెందిన మైత్రి స్త్రీ సేవా సంఘం తన వంతు బాధ్యతగా సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. దీపావళి పండగ ఖర్చును తుఫాను బాధితులకు వెచ్చించి 10,000 రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేసింది. ఈ మేరకు చెక్కును కలెక్టరేట్లో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సృజనకు అందజేశారు. అనంతరం సంఘ అధ్యక్షురాలు అరుణకుమార్ మీడియాతో మాట్లాడుతూ 10 మంది సభ్యులను కలిసి ఏర్పాటు చేసుకున్న సంఘం ద్వారా పేదలకు పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. అందులో భాగంగానే శ్రీకాకుళం తిత్లీ తుఫాను బాధితులను ఆదుకునేందుకు తమ వంతు సాయాన్ని అందించినట్లు గుర్తు చేశారు. నేను, నా ఫ్రెండ్స్, నా స్నేహితులు ఒక 10 మందిని కలిసి ఒక చిన్న సంస్థను సేవ చేయాలనే ఉద్దేశంతో మైత్రిశ్రీ సేవా సంఘం అనే ఒక సంస్థను స్థాపించాము. ఆ సంస్థ ద్వారా మేము పేదలకి సహాయం చేయాలని చెప్పేసి అని ఇటీవలే మన శ్రీకాకుళం జిల్లాకు ఏర్పడిన తిత్లీ తుఫాను వల్ల సర్వస్వం కోల్పోయిన బాధితులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో మా 10 మంది కుటుంబ సభ్యులు కూడా దీపావళి పండుగను మేము జరుపుకునే బాణసంచ కానీ మిగతా ఖర్చులను కూడా మేము ఆపి ఆ ఖర్చు మొత్తాన్ని కూడాను వాళ్ళకి సహాయార్థం అందించాలని చెప్పేసి అని మేమందరం కలిసి ఈరోజు ఆ మొత్తాన్ని పట్టుకొని ముఖ్యమంత్రి సహాయనిధికి ఇవ్వాలని చెప్పేసి అని కలెక్టర్ గారు సృజన గారి దగ్గరకు వచ్చి ఆవిడకి చెక్ రూపంలో అందించడం జరిగింది. అలానే ఇంకా మమ్మల్ని చూసి చాలామంది ఇంకా వాళ్ళకి సహాయం చేయాలి, అలాగే మేము ఇంకా మంచి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మేము అనుకుంటున్నాము. తగిన నష్టపరిహారం చెల్లించకుండా అనకాపల్లి నుండి ఆనందపురం రోడ్డు విస్తరణకు అంగీకరించేది లేదని రైతులు తేల్చి చెప్పారు. పెందుర్తి సరిపల్లి చేరుకున్న రోడ్డు విస్తరణ సర్వే అధికారులను రైతులు అడ్డుకున్నారు.
వారికి నచ్చజెప్పేందుకు అధికారులు ప్రయత్నించినప్పటికీ ససేమిరా అంగీకరించకపోవడంతో చేసేది లేక వెనుదిరిగారు. తమ ప్రాణాలైన అర్పిస్తాం, భూములు మాత్రం ఇచ్చేది లేదంటూ తెగేసి చెప్పారు. ఈ సందర్భంగా సరిపల్లి మాజీ సర్పంచ్, జనసేన పార్టీ నాయకుడు కోడిగొడ్ల దేవి సాంబా మాట్లాడుతూ, పెందుర్తి రైతులకు ఎకరాకు 2 కోట్ల రూపాయలు ఇవ్వగా సరిపల్లికి 1 కోటి రూపాయలు ఇస్తామని చెప్పడం బాధాకరమన్నారు. రైతులకు తగిన న్యాయం చేకూర్చాకే రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలన్నారు. దీని నుంచి మించిగా 1-2 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ రైతులను అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెడుతున్నారు. ఈ సమస్యను పరిష్కారం కాకుండా అధికారులు అయితేనేమి కానివ్వండి, అలాగే పొలిటీషియన్స్ అయితే కానివ్వండి, ఏ విధమైనటువంటి ఒక ప్రణాళిక లేకుండా రైతుల అర్ధాంతరంగా రైతుల అలాట్మెంట్కి వ్యతిరేకం కాకపోయినప్పటికీ కూడా వాళ్ళేదో వ్యతిరేకం అని చెప్పేసి గతంలో ఉన్నటువంటి 2 ఇయర్స్ బ్యాక్ ఉన్నటువంటి సుబ్రాజు గారు వచ్చి 1 రేటు చెప్పేవారు. గతంలో అక్కడి నుంచి కూడా ఇంచుమించి 5-6 సార్లు ఎమ్మెల్యే గారు కానివ్వండి, మిగతా నాయకులు కానివ్వండి, అనేక రకాలుగా రైతులను మభ్యపెడుతున్నాం. ఏదో అలాట్మెంట్ జరిగిపోతుంది, మేము ఏదో ఫోర్స్ను ఉపయోగిస్తాము అని చెప్పేసి చేస్తున్నారు. ఇటువంటి పరిణామాలు అయితే మాత్రం చాలా దారుణం. ఎందుకంటే రైతు ఇక్కడ ఉన్నటువంటి జీవీఎంసీకి ఉక్కు ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని దళిత హక్కుల సమాఖ్య డిమాండ్ చేసింది. ఈ మేరకు ఉక్కు నగరం శిక్షణ కేంద్రం వద్ద ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా సమితి నేత బి వెంకట్రావు మాట్లాడుతూ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగ నియామకాల్లో మొదటి నుంచి దళితులకు అన్యాయం జరుగుతూ వస్తోందన్నారు. ఇటీవల యాజమాన్యం విడుదల చేసిన ఫలితాల్లో నిర్వాసితులకు మొండి చేయి చూపారని వాపోయారు. దళిత హక్కుల సాధనకు పోరాడుతామని స్పష్టం చేశారు. రిజర్వేషన్లను పక్కాగా అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సమితి ఇతర ప్రతినిధులు పరమేశ్వరి, సంపూర్ణం తదితరులు పాల్గొన్నారు. యాజమాన్యం భారీ కుట్రతో కూడుకుంది. నిన్న వెలువడినటువంటి ఫలితాలలో ఎస్సీ ఎస్టీలకి రావాల్సినటువంటి రాజ్యాంగపరమైన ఓటా 48 పోస్టులని ఇవ్వకుండా రద్దు చేయడానికి కుట్రకు పూనుకుంది. పైగా పత్రికా ప్రకటనలో మేము పారదర్శకంగా పోస్టు వారీగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ని రోస్టర్ని అమలు జరుగుతుందని చెప్తుంది యాజమాన్యం. సిగ్గు లేదా అని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒకవైపు బాహాటంగా కనిపిస్తూ ఉంది 50 పోస్టులను ఫిల్ చేయలేదని, పైగా పత్రికాముఖంగా ఇలా సమాజాన్ని తప్పుదారి పట్టించడం అంటే ఇది చట్ట ఉల్లంఘనగా మేము భావిస్తూ ఉన్నాం. 2వ అంశం నిర్వాసులకు సంబంధించి రావాల్సినటువంటి పండగ పూట సరదాగా గడుపుదామనుకుని బీచ్కి వెళ్లిన 12 మంది యువకుల్లో 6 సముద్ర కెరటాలకు కొట్టుకుపోయిన హృదయ విదారక ఘటన విశాఖ యారాడలో చోటు చేసుకుంది. తమ కళ్ల ముందే స్నేహితులు సముద్రంలో కొట్టుకుపోతుంటే అక్కడే ఉన్న మిగతా స్నేహితులను దుఃఖసాగరంలో ముంచెత్తింది. నాగుల చవితి పండగ రోజున విశాఖ నగరంలో విషాద ఛాయలు అలముకున్నాయి. వెంకోజీపాలెం హెచ్బి కాలనీలకు చెందిన 12 మంది యువకులు కలిసి కార్తీక సమారాధనకు యారాడ బీచ్కు ఆటోలో వెళ్లారు. కొద్దిసేపు సాగర తీరాన సరదాగా గడిపి భోజనాలు చేసిన తర్వాత స్నానానికి దిగారు. వీరిలో భారీ అలలకు 6 యువకులు గల్లంతయ్యారు. వీరంతా 22 ఏళ్ల వయసులోపు యువకులే. వీరిలో కొందరు ప్రైవేటు పనులు చేసుకుంటూ కుటుంబాలకు చేదోడువాదోడుగా నిలుస్తున్నవారైతే, మరికొందరు ఉన్నత చదువులు చదువుతున్నవారున్నారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం గజ ఈతగాళ్లతో పాటు నేవీదళం రంగంలోనికి దిగి విరామం లేకుండా గాలిస్తున్నారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తమ కుమారులు సముద్రంలో గల్లంతయ్యారన్న విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలు అవిసేలా రోధిస్తున్న తీరు స్థానికులను సైతం కన్నీరు పెట్టిస్తోంది. ఇంకా తమ బిడ్డలు బతికి బయటకు వస్తారనే ఆశతోనే ఎదురు చూస్తున్నారు. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర 18 రోజుల విరామం అనంతరం విజయనగరం జిల్లాలో సోమవారం నుండి తిరిగి ప్రారంభమైంది. యాత్ర చేపట్టేందుకు జగన్మోహన్ రెడ్డి ఆదివారం సాయంత్రానికి విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. విశాఖ విమానాశ్రయంలో గత నెల 25వ తేదీన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిన అనంతరం ఆయన వైద్యుల సూచన మేరకు ప్రజా సంకల్ప యాత్రను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. విజయనగరం జిల్లాలో యాత్ర కొనసాగుతుండగా అక్టోబర్ 26న
సిబిఐ కోర్టుకు హాజరయ్యేందుకు జగన్మోహన్ రెడ్డి విశాఖ విమానాశ్రయానికి 25 మధ్యాహ్నం చేరుకున్నారు. అక్కడ క్యాంటీన్లో పనిచేస్తున్న శ్రీనివాసరావు అనే యువకుడు విఐపీ లాంజ్లో ఉన్న జగన్తో సెల్ఫీ తీసుకుంటానని చెప్పి ఒకసారిగా కోడి కత్తితో దాడి చేసి గాయపరిచాడు. దీంతో హతాశుతుడైన జగన్మోహన్ రెడ్డి ఎయిర్పోర్ట్లో ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్కు చేరుకొని అక్కడి ఆసుపత్రిలో చేరారు. భుజానికి తగిలిన గాయానికి శస్త్రచికిత్స అనంతరం జగన్కు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో ప్రజా సంకల్ప యాత్రను వాయిదా వేసుకున్నారు. తిరిగి సోమవారం నుండి ఈ యాత్రను కొనసాగించేందుకు జగన్మోహన్ రెడ్డి విశాఖ విమానాశ్రయానికి చేరుకోవడంతో ఆయనను చూసేందుకు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు ఎగబడ్డారు. వారికి అభివాదం చేసిన అనంతరం జగన్ భారీ బందోబస్తు నడుమ విజయనగరం జిల్లాకు పయనమయ్యారు. కార్తీక మాసం మొదటి సోమవారం పర్వదినం సందర్భంగా జీవీఎంసీ 71వ వార్డు ప్రశాంతనగర్లోని స్వయంభూ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. తెల్లవారుజాము నుండి భక్తులు బారులు తీరి పరమేశ్వరునికి పంచామృతాలతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితుడు మాట్లాడుతూ కార్తీక మాసం 2వ సోమవారం ఏకాదశి కావడం వల్ల భక్తులు స్వామివారిని దర్శించుకుంటే దోషాలు తొలగిపోతాయని అన్నారు. లింగాది పిన్నుతి ప్రశాంతన్నారు. ఈ యొక్క ఆలయం చాలా పర్వతం ఉంది. ఈ ఆలయంలో ప్రజలు కూడా అనేక భక్తులు వస్తూ ఉంటారు. అలాగే ఈ కార్తీక మాసంలో కూడా ఈ సంవత్సరం ప్రతి సోమవారము భక్తులతో కలవాడుతుంది. ఈ యొక్క స్వామివారి దర్శనం వల్ల అనేక నా స్వామివారి శుభాశీల వారు అందరూ సంబంధుంటారు. కాబట్టి ఈ యొక్క స్వయంభూ ఆలయం కిందకి ప్రతి ఒక్కరు కూడా వచ్చి స్వామి అనుగ్రహం పొంది అనుగ్రహం పొందుతుంటారు. కాబట్టి ఈ యొక్క లింగామలిక స్వామివారి ఆలయం చాలా పవిత్రమైన పురాతన దేవాలయం. కాబట్టి ఈ దేవాలయానికి ప్రతి ఒక్కరు వచ్చి ఉంటారు. ఈ కార్తీక మాసంలో 4 సోమవారాలు ఉంటాయి. 2వ సోమవారం ఏకస్తు కూడా సోమవారం కూడా 2వ సోమవారం కూడా భక్తులు అధికంగా వచ్చి దర్శించుకుంటారు. పెందుర్తి నాయుడు తోట వద్ద ఓ స్క్రాప్ దుకాణంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో దుకాణంలో ఉన్న 1.5 లక్షల విలువ చేసే వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న మర్రిపాలెం ఎల్జీ పాలిమర్స్ అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు వచ్చింది సార్. ఎలా పెట్టారో తెలియదు సార్. ఇప్పుడు ఎవరు గంగిరెడ్డి ఎవరో చెప్పారట. చెప్తే మా కుర్రోళ్ళు వచ్చి పక్కనుండి వచ్చి వచ్చి మా వాళ్ళు వచ్చినారు సార్. చెప్పారు అంతే జరిగింది సార్. మా వెల్డింగ్ వర్క్ ఏదో జరిగిందట. అది మా కుర్రోళ్ళు తెల్లనేసి వచ్చి వెల్డింగ్ షాప్ కుక్క విరిగిపోతే కుక్క వెల్డింగ్ చేయించారట. వెల్డింగ్ తుప్పర్లు ఏమైనా పడ్డాయా? మరి చూసుకుని వచ్చినారు సార్. ప్రొఫెషనల్స్, ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే పి విష్ణుకుమార్రాజు హామీ ఇచ్చారు. మాధవదార ఉడా కళ్యాణ మండపంలో జరిగిన అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో విష్ణుకుమార్రాజు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అసోసియేషన్ సభ్యులకు ఇళ్లు కేటాయించేందుకు కృషి చేస్తానన్నారు. విజయఎఫ్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గంటల శ్రీనిబాబు మాట్లాడుతూ అసోసియేషన్కు విజయఎఫ్ తరపున తగిన సహకారం అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణప్రసాద్, ఇతర ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. మీరందరి జీవితాలని, వాళ్ళ జీవితంలో ఉన్న మెమరీస్ని, స్వీట్ మెమరీస్ని జీవితాంతం ఉంచేటట్టు మీరు చేస్తున్నారు ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్. కానీ మీ జీవితంలో మీకు కూడా ఆనందం పంచవలసిన బాధ్యత పాలకుల పైన ఉంది, ప్రజాప్రతినిధుల పైన ఉంది. ఫోటోగ్రాఫర్ అంటే ఏదో చిన్న క్యాజువల్గా తీసుకునే సిచ్యువేషన్ కాదు. ఈ రోజుల్లో జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ ఏకమైతే ప్రభుత్వాలే మారిపోయే పరిస్థితి. డెఫినెట్గా ఇది నేను సీరియస్గానే చెప్తున్నాను. డెఫినెట్గా జీవీఎంసీ 58వ వార్డు మాజీ కార్పొరేటర్ లేళ్ల కోటేశ్వరరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. టీడీపీ అర్బన్ జిల్లా కార్యదర్శి దొడ్డి రమణ ఆధ్వర్యాన జరిగిన ఈ వేడుకల్లో పార్టీ స్థానిక నేతలు జయరాజు, సుజాత, ప్రభావతి, మంత్రి మంజుల తదితరులు పాల్గొని లేళ్ల కోటేశ్వరరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
గాజువాక ప్రజలందరికీ కూడా ఇంత అభిమానంగా మీరు అందరూ వచ్చి నన్ను దీవించినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ మెసేజ్ పంపించడం, అలాగే లోకేష్ బాబు కూడా మెసేజ్ పంపించడం చాలా అదృష్టంగా భావిస్తూ వారిద్దరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ, మీ ద్వారా గాజువాక నియోజకవర్గంలో ఈ 2 సార్లు కూడా కొత్తగా తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది పెట్టే ఆలోచనతో కొంతమంది ఆలోచించిన పార్టీ నుంచి పార్టీ తాలూకా పునాదులు తెలియకున్న కొంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు ఇక్కడ. వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా విజ్ఞప్తి, ఎవరైనా సరే పెందుర్తి అయ్యప్ప స్వామివారి ఆలయంలో మాలధారణ భక్తులకు 41 రోజుల పాటు నిత్యాన్నదానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వేగి పరమేశ్వరరావు, రాము మాట్లాడుతూ గత 6 ఏళ్ల నుండి ప్రతి ఏటా 41 రోజుల పాటు అయ్యప్ప భక్తులకు అన్న సమారాధన నిర్వహిస్తూ వస్తున్నట్లు గుర్తు చేశారు. తొలుత 200 మందితో అన్న సమారాధన ప్రారంభించగా ఇప్పుడు 1200 మందికి చేరుకుందన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సత్యబాబు, శ్రీను, శరగడం బుజ్జి తదితరులు పాల్గొన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయంలో గత 6 సంవత్సరాల నుంచి కూడా 40 రోజులు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామండి. దానికి మరి గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు అందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఎప్పుడు కూడా ముందుకు సాగిస్తున్నాం. నేటికి ఈ అయ్యప్ప స్వామి అన్నదానం స్టార్ట్ చేసి 6 సంవత్సరాలు అవుతుంది. సంవత్సరం కూడా స్వాములు స్టార్టింగ్ మేమైతే 200 మందితో ఇక్కడ ఈ భిక్ష స్టార్ట్ చేసాం. ఈవేళ 800 నుంచి 1200 వరకు ఇక్కడ వస్తున్నారు. ఈ అయ్యప్ప స్వామి దయవల్ల చుట్టుపక్కల స్వాములు కానీ భవానీలు కానీ అందరూ కూడా వచ్చి ఇక్కడ భిక్ష చేస్తున్నారు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కార్తీక మాసం తొలి సోమవారం బోళాశంకరునికి భక్తుల విశేష పూజలు. అవగాహన లేకే ప్రాణాల మీదకు వరల్డ్ న్యూమోనియా డేలో వైద్య నిపుణులు. ఆర్టీసీని పరిరక్షించుకోవాలి, వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ పిలుపు. మైనర్ బాలిక హత్యాచార ఘటన జ్యుడిషియల్ విచారణకు జిల్లా యాదవ సంఘం డిమాండ్. 3,700 కోట్ల పోర్టు నిధులతో కాలుష్య నివారణ చర్యలు, దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.